సార్ మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏ సార్? మనాలి అండి. మనాలి. ఫేవరెట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా? ఇప్పుడు నరేంద్ర మోడీ. సర్టన్లీ. ఓకే. తెలంగాణ? అంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకునేంత స్థాయి లీడర్స్ ఇప్పుడు ఎవరు లేరండి. మేబీ మంచి లీడర్స్ ఉంటే ఉండొచ్చు. ఆంధ్రాలో కూడా? ఆంధ్రాలో కూడా పెద్దగా ఏం లేరండి. ఓకే. ఫేవరెట్ కార్? నేను వాడుతున్న కార్ నాకు ప్రస్తుతానికి అంతే. ఓకే. ఫేవరెట్ ఫుడ్? పాల తాలికలు అని చెప్పేసి ఆంధ్ర స్పెషల్, పాయసం లాగా చేస్తారు. ఓకే. సార్ మూవీస్ చూస్తారా? బాగా చూస్తాను. ఫేవరెట్ మూవీస్? ఈ మధ్యకాలంలో అఖండ అండి. అఖండ నాకు బాగా నచ్చింది. ఎందుకు సార్? మేబీ ధర్మం గురించి చెప్పారు కావచ్చు, చెప్పారు కాబట్టి కావచ్చు. కార్తికేయ 2 కూడా ఉంది. ఉంది బట్ అఖండ బాగా నచ్చింది. ఫేవరెట్ హీరో ఇన్ ఇండియా? అల్లు అర్జున్. ఇన్ టాలీవుడ్? టాలీవుడ్లో కూడా అల్లు అర్జున్. ఆ టాలీవుడ్లో కూడా అల్లు అర్జున్ బాగా ఇష్టం. తర్వాత ప్రభాస్. ప్రభాస్. ఫేవరెట్ హీరోయిన్? సోనాలి బింద్రే. సోనాలి. ఎందుకంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇష్టపడ్డ హీరోయిన్ అంతే. సార్ మీరు డ్రింక్ కానీ ఆల్కహాల్ కానీ చేస్తారా? లేదండి, అసలు డ్రింక్ టీ కాఫీ అయ్యేం అలవాటు లేవు. నాకున్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ నాన్ వెజ్ బాగా తింటాను. నాన్ వెజ్? నాన్ వెజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు తింటాను అనుకోండి. ఒక గోమాంసం, మంచి మాంసం ఇట్లాంటివి తప్ప. సార్ ఇప్పుడు చిన్న వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. క్యాష్ ఫీలింగ్ ఉందా సార్ మీకు? వన్ వర్డ్ ఆన్సర్ అంటే నో అని చెప్పాలి. ఉందా లేదా? అదే వన్ వర్డ్ ఆన్సర్ అయితే కనుక నో అని చెప్పాలి. కొంచెం వివరణించే అవకాశం ఉందంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పర్లేదు సార్, ఇవ్వచ్చు. యాక్చువల్లీ క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, చిన్నప్పటి నుంచి నేను ఒక కులంలో పెరిగాను. నా బంధువులందరూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళు. నేను అదే సర్కిల్లో పెరగడం వల్ల ఎక్కువ మంది ఆ సర్కిల్కి సంబంధించిన వాళ్ళు నాకు పరిచయాలు అవుతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా నాకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద నాకు ఎక్కువ అభిమానం ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ మీద. అది బయటకు వచ్చేపటికి ఎట్లా ఉంటుంది అంటే, అదిగో వాడికి వాళ్ళ కులపోలంటే ఇష్టం అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ యాక్చువల్లీ కుల ఫీలింగ్ కాదు. అది చిన్నప్పటి నుంచి చూసిన మీదట, చిన్నప్పటి నుంచి ఒక రింగ్లో పెరగటం మూలంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓకే. దాన్ని ఎవరైనా కుల ఫీలింగ్ అని ప్రొజెక్ట్ చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే. సింపుల్గా చెప్పాలంటే నో. మీ శత్రువులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? వాచ్ మీ, చూస్తూ ఉండండి నన్ను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలా లేను, చాలా కింద స్థాయిలో ఉన్నా. నన్ను ఈ స్థాయి దాకా కూర్చోబెట్టింది నా శత్రువులే. ఓకే. కాబట్టి ఇంకా నన్ను బాగా చూస్తూ ఉండండి, నా మీద ఫోకస్ పెట్టండి. ఓకే. సార్ జీవితం అంటే ఏంటి సార్? దిస్ వాట్ వీఆర్ లీడింగ్ నౌ. అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఎందుకంటే మనం నడిపిస్తే నడిచే స్థితిలో జీవితం లేదు. జీవితం ఎటు తిప్పితే అటు మనం తిరుగుతూ ఉంటాం కదా. మరి మతం అంటే? మత్యాజాయితే మతం. ఒక మనిషి మతిలోంచి పుట్టిన ఆలోచనే మతం. దానికి అసలు పెద్ద వాల్యూనే లేదండి. సార్ మీకు బాగా కోపం అని విన్నాం సార్, ఎందుకు సార్? నాకా? లేదండి, అసలు నాకు యాక్చువల్లీ చాలా ఈజీ గోయింగ్ పర్సన్ నేను. నాకు చాలా తక్కువ వస్తుంది కోపం. ఓకే. నాకు నేను ఎక్కడన్నా డిబేట్స్లో కొంచెం అరిచినట్టు కనపడ్డా ఆ కోపం అంతా కూడా సబ్జెక్టివ్ పాయింట్ అంతే. నాకు ప్రత్యేకంగా వ్యక్తుల మీద, పనుల మీద ఎక్కువసేపు కోపం ఉండదు. ఓకే. ఇప్పుడు వచ్చిన కోపం అరగంటలో పోద్దాను. సార్ మీరు బాగా సంతోషపడిన రోజే సార్? నా కొడుకు పుట్టినప్పుడు అండి. డబ్బు, ప్రేమ ఈ రెంట్లలో ఏ సెలెక్ట్ చేసుకోమంటే సార్? సర్టన్లీ సెకండ్ వన్. మీరు బాగా బాధపడిన రోజు ఏది? మార్చ్ 27, 2019 అండి, మా నాన్నగారు చనిపోయిన రోజు. సార్ బీజేపీ, కేసీఆర్, వైఎస్ జగన్, టీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకుంటాను సార్? నాకు ఇప్పుడు దాకా నేను చెప్తున్నా కదండి బీజేపీ. లేదు అసలు ఏ పార్టీని నేను ఏ పార్టీకి సపోర్ట్. ఎందుకంటే నేను ఓటు ఎవరికి వేస్తాను అంటే ఎస్ నేను చెప్తాను, నేను బీజేపీకి ఓటేస్తాను. నువ్వు ఏ పార్టీకి ఎండోర్స్ చేస్తావంటే నేను ఏ పార్టీని ఎండోర్స్ చేయను. ఓకే. ఎందుకంటే రాజకీయం అనే దానికి కొంచెం ఇట్లా లీనియన్స్ తీసుకున్నా కూడా నా హిందుత్వం అనేది వేరే ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. నాకు హిందుత్వం తప్ప వేరే ఏ పరమావధి లేదు. ఏ రాజకీయ పార్టీని ఎట్టి పరిస్థితులు ఎండోర్స్ చేసేది లేదు. నేను రాజకీయ పార్టీలో చేరేది లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లేదు. ఒకవేళ బీజేపీ మీకు సీట్ ఇస్తే కనుక? అప్పుడు కాలం నిర్ణయిస్తుంది అండి. కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే అజంప్షన్స్ మీద మనం ఎక్కడికి పోలేం. అది జరిగినప్పుడు దాన్ని తీసుకుంటానా లేదా అనేది ఉంటుంది. కానీ జరిగితే అంటే ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.